సమస్తమైనటువంటి ఎరుపు వస్త్రములు ధాన్యములు గిట్టుబాటు ధరకి అధికంగా క్రయ విక్రయాలు పొందడం జరుగుతూ అలాగే జంతువుల వలన భీతిని పొందుతారు మానవులు. అలాగే సామాన్య వర్షములు కలిగి అందరికీ కూడా ఈ యొక్క రాజు కుజుడవ్వడం చేత రోగ భయాలు ప్రబలుతూ ప్రజలందరూ కూడా ఒకంత దైవ చింతన వలన ఆధ్యాత్మిక భావనతోటి ముందరికి సాగుతూ ఉంటారు. ఇది సంవత్సరానికి రాజు అయినటువంటి కుజుడిచ్చేటటువంటి ఫలితం. అలాగే మంత్రి అంటే నడిపించేటటువంటి వాడు మంత్రి కాబట్టి అటువంటి మంత్రి ఇచ్చేటటువంటి ఫలితం ఏమిటనేటటువంటిది ఇప్పుడు తెలుసుకుందాం. మధ్యవృష్టిర్ మందసస్యం సర్వే పాపరతాఃపరాః ప్రజాపీడా భవేన్నిత్యం సూర్యపుత్రేతు మంత్రిని. మంత్రి శని అవడం చేత ప్రజలు ఎల్లప్పుడూ కూడా ఏదో రకమైనటువంటి సమస్యలతో సతమతమవుతూ ఉంటారు. మంచి చెడ్డల యొక్క తారతమ్యాలు తెలుసుకుంటూ ముందరికి సాగవలసి మనకి ఉపయుక్తమవుతుందో అటువంటి వారిని నమ్మి ముందరికి సాగడం ఎంతైనా అవసరం. సంవత్సరాల ఆధారంగా తీసుకుంటే ఈ సంవత్సరం కొంత మిశ్రమ ఫలితం కనబడుతోంది కాబట్టి ప్రజలందరూ కూడా పాపచింతనను వదిలి ధార్మిక వృద్ధిని పొందాలని చెప్పి శని ఇచ్చేటటువంటి ఫలితం తెలియవస్తోంది. ఇక సమయాభావం చేత కేవలం రాశి ఫలితాలు అంటే ఆదాయ వ్యయాలు రాజపూజ్య అవమానాలు క్లుప్తంగా చెప్పడం జరుగుతోంది. హలో మేషరాశి వారు అశ్విని భరణి కృత్తికా నక్షత్రములు మేషరాశిలో ఉంటాయి కాబట్టి మేషరాశి వారికి ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 4, అవమానం 3. అలాగే వృషభ రాశి వారికి ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యత 7, అవమానం 3. అలాగే మిథున రాశి వారికి ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యత 3, అవమానం 6. అలాగే కర్కటక రాశి వారు ఆదాయం 14, వ్యయం 2, రాజపూజ్యత 6, అవమానం 6. ఇది కర్కటక రాశి వారి యొక్క ఫలితం. సింహరాశి వారు ఆదాయం 2, వ్యయం 14, రాజపూజ్యత 2, అవమానం 2. ఇది సింహరాశి వారి యొక్క ఫలితం. ఇక కన్యారాశి వారు ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యత 5, అవమానం 2. ఇది కన్యారాశి వారి యొక్క ఫలితం. తులారాశి ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యత 1, అవమానం 5. ఇది తులారాశి వారి యొక్క ఫలితం. ఇక వృశ్చిక రాశి వారు ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యత 4, అవమానం 5. ఇది వృశ్చిక రాశి వారి యొక్క ఫలితం. ఇక ధనురాశి ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యత 7, అవమానం 5. ఇది ధనురాశి వారి యొక్క ఫలితం. మకర రాశి వారు ఇందులో ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాలు, అలాగే శ్రవణ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, అలాగే ధనిష్ఠ నక్షత్రం 1, 2 పాదాలు ఉంటాయి. ఈ రాశి వారికి వ్యయ తృతీయాధిపతి అయినటువంటి గురుడు చతుర్థ స్థానము నుండి వీక్షణ చేత ఇళ్లల్లో శుభకార్య పరంపరలు నెరవేర్చుతూ ఉంటారు. ముఖ్యంగా ప్రజలు పడేటటువంటి సమస్యల గురించి ఆలోచిస్తూ మంచి ధర్మ మార్గంలో దైవ చింతనతోటి అందరూ కూడా వారిని అభిమానించే విధంగా మసులుతూ అత్యంత ప్రజాదరణ ప్రజాభిమానాన్ని పొందగోరుచు ముందరికి సాగుతూ ఉంటారు. అలాగే వ్యయ లగ్నాధిపతి అయినటువంటి శని లగ్నక్షేత్రమందు అంటే స్వక్షేత్రంలో ఉండడం చేత రాజకీయపరమైనటువంటి ఒడిదుడుకుల్ని తట్టుకుంటూ మంచి విశేష రాజకీయ నైపుణ్యత చతురత కలిగి రాజ్యాధికారాన్ని పొందుతారు. అలాగే ఈ సంవత్సరం తృతీయ స్థానమందు రాహు సంచారం వలన ప్రజల యొక్క సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటి విషయాలయందు పోరాడుతూ నిరంతరము ధర్మం కోసము పాటుపడుతూ అందరినీ కూడా కలగలుపుకుని ముందరికి సాగుతూ ఉంటారు. అలాగే ఈ సంవత్సరం మకర రాశి వారికి ఆరోగ్యము ఆనందము సంతోషము మొదలైనటువంటివి కలిగి సుఖంగా ఉండగలరు. ఇక వృత్తి వ్యాపార ఉద్యోగ వ్యవహారాదుల వారికి ఈ సంవత్సరం విశేషమైనటువంటి ఫలితం తెలియజేస్తోంది. అలాగే ఈ సంవత్సరం అంతా కూడా మిశ్రమ ఫలితం ఉండడం వలన అందరితోటి కూడా మమేకమయ్యి వారి యొక్క ప్రోద్బలంతో అలాగే ప్రజలు పడేటటువంటి సమస్యల గురించి ప్రభుత్వాన్ని అన్ని విషయాల్లోనూ కూడా నిలదీస్తూ ముందరికి సాగుతారు. అలాగే ఈ సంవత్సరం మకర రాశి వారికి అన్నింటా కూడా శుభదాయకంగా ఉండడం వలన మిశ్రమ ఫలితం తెలియజేయవస్తోంది. వీళ్ళు నిరంతరము కూడా శివారాధన హనుమాన్ చాలీసా పారాయణ చేయడం వలన అలాగే దైవక్షేత్రాలు సందర్శించడం వలన విశేషమైనటువంటి యోగ్యతని పొందుతారు. ఇది మకర రాశి వారి యొక్క ఫలితం. ఇక కుంభరాశి వారు ఆదాయం 14, వ్యయం 14, రాజపూజ్యత 6, అవమానం 1. ఇది కుంభరాశి వారి యొక్క ఫలితం. ఇక మీనరాశి వారు ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యత 2, అవమానం 4. ఈ యొక్క విధంగా సంవత్సర ఫలితాన్ని ఆదాయ వ్యయాల్ని రాజపూజ్య అవమానాల్ని అందరికీ కూడా తెలియజేయడం జరిగింది. ఈ క్రోధినామ సంవత్సరం అందరికీ కూడా సకలమైనటువంటి ఆయురారోగ్య ఐశ్వర్య సంపదలు భోగభాగ్యాలు కూడా కలిగి అందరూ కూడా ధర్మవర్తనులై ముందరికి సాగుతూ విశేషమైనటువంటి దైవ చింతనతోటి ముందరికి సాగి తద్వారా సకల శ్రేయోభిని యశస్సుని చక్కనైనటువంటి ఆరోగ్యాన్ని కూడా పొందాలని చెప్పి ఆకాంక్షిస్తూ వేదాశీర్వచనం చేయడం జరుగుతోంది. అందరూ కూడా ఈ క్రోధినామ సంవత్సరం సకలమైనటువంటి శుభాలు కూడా పొందాలని చెప్పి అందరూ కూడా సావధాన చిత్తులై ఈ యొక్క వేదాశీర్వచనం వేద పండితుల యొక్క ఆశీస్సులు పొందాలని చెప్పి మనవి చేస్తూ ఓం सानो देवी सुहवा शर्म यच्छतु आत्वा हरुषमन्तरभूः तिष्ठा विचाचलिः विश्वा सर्वा वाञ्छन्तु आत्मत्राष्टमदिभृशतु ध्रुवाद्यौर्ध्रुवा पृथिवी विश्वमिदं जगतो ध्रुवाः पर्वता इमे राजा विशामयौ यहैवैर्हिमाव्यधिष्ठाः पर्वतजिवा विचाचलिः इन्द्र इवेह ध्रुवस्तिष्ठाः अष्टमुधारजा अभितिष्ठ पृतन्यतः इन्द्रवेह ध्रुवस्तिष्ठा संजयन्नो इंद्रेण मदीधरतु तस्मै देवाधिब्रवन् ध्रुवन्ते राजा वरुणो ध्रुवन् देवो बृहस्पतिः राष्ट्रं धारयतां ध्रुवम् ओम स्वह जातवेदसे सुनवाम सोममराती यतो निदहाति वेदः मनः परुषदति दुर्गाणि विश्वानावे वसिन्धुन्दुरितात्यग्निः तान्यवर्णान्तपदाज्वलन्ते वैरोधने कर्मफले सदुष्टा दुर्गां देवीं शरणमहं प्रपद्ये सुतरसितरसे नमः पम्बारयानव्यो अस्मान् वस्त्रभिरति दुर्गाणि विश्वा पूष्ट पृथ्वी बहुलान उर्वे भवातोकाय तनया यशन्यो दुर्गः जातवेदस्सन्धं ननावादृतातिपरिषे ते अत्रिवन्मनसा गृणानोऽस्माकं बोध्यविदातनूना तनोदहमानवक्रभक्तिगो वेम परमात्सदस्ता तनः परुषदतु दुर्गाणि विश्वाक्षामद्देवो अतिदुरितात्यग्निः रघमेद्यो अध्वरेषु सनाच्छः दानव्यस्तसत्से वाञ्छाग्ने तनुवं विप्रयस्वास्मभ्यः भ्यञ्जसौ भगवाय जस्वा आगस्य पृष्ठमभिसंवसानो वैष्णवीं लोक इहमादयन्ताम् याजनाय विद्महे कन्याकुमारी धीमहि तन्नो दुर्गिः प्रचोदयात्। ओम अर्थ्यास्म हव्येर्नमसत्या मित्रं देवं मित्रधेयन्नो अस्तु राधान हविषा वर्धयन्तः शतं जीवेम शरदः सवीराः नक्षत्रमुदगात् पुरस्तात् राधा सहित यद्वदन्ति मित्रये च पदभिर्देवयानैः हिरण्ययैर्विततैरन्तरिक्षे